సభాధ్యక్షుడు, సోదరుడు, ప్రెసిడెంట్ ఆఫ్ లయన్స్ క్లబ్ బయటపడి కృష్ణానగర్ లయన్స్ సన్యాసరావు, మరి ఇప్పుడే సభ నుంచి నేర్చుకొనిచ్చిన ఏజ్లో ఎల్డర్, ఎక్స్పీరియన్స్లో యంగర్ మా సోదరుడు లైన్ డాక్టర్ జిఎస్ ప్రహ్లాద్, వైట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సదర్ డిగ్నిటరీస్ ఆన్ ది డయాస్, మై రెస్పెక్టెడ్ పాట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ లైన్ రమేష్ లక్ష్మణన్, లైన్ ధర గారు, లైన్ భాస్కర్ రెడ్డి గారు, లైన్ కేఎన్ రెడ్డి గారు, అండ్ ఆల్ ద క్యాబినెట్ మెంబర్స్ అండ్ సోదరిమణులు అందరికీ నమస్కారం. లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కృష్ణానగర్ గురించి చాలామంది చెప్పారు. ఇది నాకు అత్యంత మరి ఆత్మీయమైన క్లబ్ ఎందుకంటే ఈ క్లబ్లో ఉన్న ప్రతి సభ్యుడిని కూడా నేను పేరు పేరున గుర్తించగలను. ముఖ్యంగా మా సత్య వాళ్ళ బ్రదర్ రాజకీయ నాయకుడు, రాజకీయంగా ఎక్కువ మాట్లాడతాడు కానీ దీనికి ఎక్కువ టైం స్పేర్ చేయడు. ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్ కూడా వచ్చినాయి, రేపు ఏప్రిల్ 11 ఎలక్షన్స్ అనుకోండి, ఇక మీరు మనకి ఎవరికి దొరకడవు, చిక్కడు దొరకడవు. అట్లా కాకుండా ఇది సేవారంగం, దీనికి కూడా కొంత సమయం కేటాయిస్తే సత్య చూడు ఇవాళ టుడే ఈజ్ రికగ్నైజింగ్ బై నాట్ ఓన్లీ అవర్ డిస్ట్రిక్ట్, ఈయన మల్టిపుల్లో కూడా చక్కటి రికగ్నేషన్ తెచ్చుకున్నాడు సత్యారెడ్డి, లైన్స్ క్వెస్ట్ మాస్టర్. మరి వారి సోదరుడు అయినందుకు ఆ అడుగుజాడలో నడవాలనేది నా ఆకాంక్ష, అభిలాష. అలాగే ఇక మరి కృష్ణారెడ్డి కావచ్చు, లైన్ మల్లారెడ్డి కావచ్చు, ముఖ్యంగా ఇప్పుడు మీరందరూ చెప్తా ఉన్న లైన్ పివి రమణ గారు, ఎలియాస్ కోటేశ్వరరావు గారు, ఎలియాస్ పోగులుగుంట వెంకటరమణ వర్మ గారు, అసలు ఆయన పూర్తి పేరు ఎవరికి తెలియదు. మరి అలాగే ఈ క్లబ్ చేస్తున్న సేవా కార్యక్రమాల్లో ముఖ్యంగా ట్రీ ప్లాంటేషన్, మల్లారెడ్డి వెరీ పాపులర్ ట్రీ ప్లాంటేషన్, అలాగే బతుకమ్మ ఒక చక్కటి మరి ఒక కొలను తవ్వి ఆ బతుకమ్మ ఉత్సవాన్ని కూడా చక్కగా రంగరంగ వైభవంగా చేసే ఈ క్లబ్బు, మరి ముఖ్యంగా ఇమేజ్ బిల్డింగ్లో కూడా ఈ సంవత్సరం ఇప్పటి వరకు 109 యాక్టివిటీస్ అంటే ఇట్ ఈజ్ ఏ గ్రేట్ గ్రేట్ అచీవ్మెంట్. మరి మీ క్లబ్బు 6th ప్లేస్లో ఉంది, మరి నెంబర్ 1 పొజిషన్లోకి రావాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే కాలంలో మరి మరిన్ని సేవలు చేసి మరి ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా మీ మెంబర్షిప్ని పెంచడంలో మరి మరింత కృషి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా సోదరుడు లైన్ ప్రభాకర్ రెడ్డి చార్టర్ ప్రెసిడెంట్, మరి మిగిలిన సభ్యుల సహకారంతో మెంబర్స్ని ఇంక్రీజ్ చేసి నెక్స్ట్ ఇయర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి 9వ జన్మదినం సందర్భంగా నా తరపున అలాగే ఎంటైర్ మల్టిపుల్ తరపున కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, లాంగ్ లైవ్ లయనిజం.